नमस्ते वेलकम टू हिट टीवी राहुल गांधी चेसिन प्रकटनपै बीआरएस एमएलसी के कविता विरचुकुपड्डारु राहुल गांधी तेलंगाणकु मद्दतुगा एप्पुडू मात्लाडलेदनि गत पदेळ्ळलो एप्पुडू मातो निलबडलेदनि अन्नारु తెలంగాణతో ఆయనకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని రాహుల్ గాంధీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. జవహర్ లాల్ నెహ్రూ మనల్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి మన ఆకాంక్షలను చంపేశారు. ఆ తర్వాత 1969లో మనం ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసినప్పుడు కాల్పుల్లో 369 మంది యువకులను చంపింది ఇందిరాగాంధీ. ఓబీసీ వర్గానికి చెందిన మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజీవ్ గాంధీ గత పదేళ్లలో రాహుల్ గాంధీ తెలంగాణకు మద్దతుగా ఎప్పుడూ ఏ పని చేయలేదు. తెలంగాణకు మద్దతుగా ఆయన ఎప్పుడూ మాతో నిలబడలేదు. అవును, తెలంగాణను నాశనం చేయడంలో మీ కుటుంబానికి పూర్తి సహకారం ఉంది. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో మీకు ఇది ఖచ్చితంగా చూపిస్తారని కవిత అన్నారు. అక్టోబర్ 20న కొండగట్టులో విజయపేరి యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తన కుటుంబానికి తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టుడే రాహుల్ గాంధీ జీ వాస్ టూరింగ్ తెలంగాణ అండ్ హి క్లెయిమ్డ్ దట్ హిస్ ఫ్యామిలీ హస్ ఎ రిలేషన్షిప్ విత్ తెలంగాణ. ఐ టోటలీ అగ్రీ. రాహుల్ గాంధీ జీస్ ఎంటైర్ ఫ్యామిలీ హస్ ఎ రిలేషన్షిప్ విత్ తెలంగాణ. ఇట్ వాస్ నెహ్రూ జీ హూ ఫోర్స్ఫుల్లీ మర్జ్డ్ us విత్ ఆంధ్ర అండ్ కిల్డ్ ఆర్ ఆస్పిరేషన్స్. దెన్ ఇన్ 1969 అగైన్ ఇట్ వాస్ శ్రీమతి ఇందిరా గాంధీ జీ who killed 369 of our youth in firing when we asked for a separate statehood. Then it was Rajiv Gandhi ji who insulted our chief minister from OBC community, Dalit community, Anjaya ji. And then it was Sonia Gandhi ji who announced the formation of state of Telangana. Once she has taken it back, hundreds of our students self-immolated themselves and killed themselves. And later on, because of the people's movement and because of the compulsions created by people of Telangana, you had to give Telangana. Then of course the last link in the family, Mr. Rahul Gandhi ji, in the last 10 years he had never ever spoken in support of Telangana. He never stood by us. Yes, your family has complete relation in destroying Telangana, pushing Telangana backwards to generations of backwardness that you have gifted to us. People will definitely show that in the election. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంటే ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్, ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.